నాయుడుకు టైం అస్సలు కలిసి రావడం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో అడ్డమైన అమలు చేయలేని హామీలు కురిపించి అమాయకపు ప్రజలను మోసం చేశాడు. ఏపీలో ప్రజల్లో తనపైన ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నట్టే ఉన్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఎన్నో సర్వేలు తేటతెల్లం చేశాయి. ఇప్పుడు తాజాగా మరో సర్వే కూడా అదే విషయాన్ని నిరూపించింది. ఏపీలో 2019 జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి 60 లోపే వస్తాయి. అదే టైంలో 100 పైగా స్థానాల్లో భారీ మెజారిటీతో ప్రస్తుత ప్రతిపక్షం వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే చెప్పింది. అంతేకాదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇదే పరిస్థితి అన్నది ఆ సర్వే రిపోర్ట్. అదే వైఎస్ జగన్ విషయంలో మాత్రం 60% పైగా ఏపీ ప్రజలు విశ్వసిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అత్యంత దారుణంగా ఓడిపోవడం ఖాయమని జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టులు చేసిన ఈ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి